అందరికీ శుభోదయం ఈ వీడియోలో మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు సెమిస్టర్ 1 సిలబస్ విశ్లేషించుకుంటున్నాము మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఈ తెలుగు టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ పేరు సాహితి మంజీర ఈ సాహితి మంజీర నుంచి మనకు ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ సిలబస్ అనేది ఈ టెక్స్ట్ బుక్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ అన్ని యూనివర్సిటీలలో ఈ టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని మనకు తెలుగు అకాడమీ సిలబస్ ని అలాగే పాఠాలను మనకు ఏర్పాటు చేశారు ఈ తెలుగు సాహితీ మంజీరా సంపాదకులు ప్రధాన సంపాదకులు ఆచార్య ఎన్ గోపి గారు తర్వాత ఆచార్య ఎన్ గోపి గారు పూర్వ ఉపకులపతి తెలుగు విశ్వవిద్యాలయము కది ఈ పుస్తకాన్ని సంపాదక మండలి ఎవరైతే ఉన్నారో ఆచార్య వెలుదండ నిత్యానందరావు తెలుగు డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆచార్య ఎం గోనానాయక్ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు తెలుగు డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆచార్య పి కనకయ్య తెలుగు డిపార్ట్మెంట్ తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు తెలుగు శాఖ అధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ డాక్టర్ వి శ్రీదేవి పాఠ్య ప్రణాళిక సంఘం తెలుగు శాఖ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ డాక్టర్ జి బాల శ్రీనివాసమూర్తి పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు తెలుగు శాఖ తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ ఎస్ రఘు అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ ఉస్మాన్ యూనివర్సిటీ డాక్టర్ దాశరథుల నర్సయ్య అధ్యక్షులు తెలుగు శాఖ మహిళా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గజ్వేల్ మెదక్ జిల్లా డాక్టర్ ఆర్ సీతారామరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ వరంగల్ జిల్లా డాక్టర్ ఆర్ సుమతీదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కల్వకుర్తి మహబూబ్నగర్ జిల్లా డాక్టర్ అశోక్ మోరే అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా డాక్టర్ హెచ్ వామనమూర్తి తెలుగు ఉపన్యాసకులు ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బాన్సువాడ నిజామాబాద్ జిల్లా వీరు ఈ పాఠ్య పుస్తకం యొక్క సంపాదక మండలి అధ్యక్షులు వీళ్ళు ఎంతో కష్టపడి ఈ పాఠ్య పుస్తకాన్ని అందంగా మీ ముందుకు తీసుకొచ్చారు అయితే ఈ తెలుగు ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఉన్న మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో 4 అధ్యాయాలలో ఫస్ట్ అధ్యాయం చూసినట్లయితే మనము ప్రాచీన కవిత్వం అనేది ఫస్ట్ అధ్యాయం ఈ ప్రాచీన కవిత్వంలో మనకు 3 లెసన్లు ఇచ్చారు ఈ ప్రాచీన కవిత్వంలో ఈ ప్రాచీన సాహిత్యంలో ఈ కవిత్వంలో శకుంతలోపాఖ్యానము ఈ శకుంతలోపాఖ్యానం అనే కథ మనకు నన్నయ్య గారిచే రచింపబడింది ఈ నన్నయ్య గారిచే రచింపబడిన శకుంతలోపాఖ్యానం ఈ స్టోరీ మనకు ఫస్ట్ పాఠం నెక్స్ట్ సెకండ్ పాఠం వచ్చేసి పాల్కురికి సోమనాథుడు రచించిన పాల్కురికి సోమనచే రచింపబడిన గొడగుచి కథ ఇది సెకండ్ లెసన్ నెక్స్ట్ సంవరుడిని తపస్సు అద్దంకి గంగాధరుడు చే రచింపబడిన సంవరుడి తపస్సు అనేది మనకి థర్డ్ లెసన్ దీంట్లో ఫస్ట్ యూనిట్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసినట్టయితే ఆధునిక కవిత్వం అంటే మోడర్న్ పోయిట్రీ దీంట్లో కాసులు ఈ కాసులు అనే పాఠ్యభాగాన్ని గురజాడ అప్పారావు రచించారు గురజాడ గారు రచించిన కాసులు అనే ఈ పాఠ్యభాగం ఫస్ట్ది సెకండ్ యూనిట్ లో నెక్స్ట్ రాజు కవి అనే పాఠ్యభాగము గుర్రం జాసువా రచించిన రాజు కవి అనే ఈ పాఠ్యభాగం సెకండ్ లెసన్ నెక్స్ట్ గంగిరెద్దు లెసన్ థర్డ్ వన్ గంగిరెద్దు లెసన్ ని డాక్టర్ పల్లా దుర్గయ్య రచించాడు నెక్స్ట్ జయబేరి లెసన్ రచించింది డాక్టర్ శ్రీశ్రీ అనేవారు రచించారు శ్రీశ్రీ గారు నెక్స్ట్ మనకు థర్డ్ అధ్యాయం మొత్తము ఉపవాచకం ఉంటుంది ఉపవాచకము రుద్రమదేవి గురించి ఉంటుంది ఈ రుద్రమదేవి అనే ఈ పాఠ్యభాగాన్ని రచించింది కీర్తిశేషులు వద్దిరాజు సోదరులు సీతారామచంద్ర శర్మ వీళ్ళనేవాళ్ళు రచించారు వద్దిరాజు రాఘవరంగారావు వద్దిరాజు సీతారామచంద్రరావు అనేవారు వీరిద్దరూ రచించారు ఈ పాఠ్యభాగాన్ని తర్వాత 4 అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 4 అధ్యాయంలో మనకి మొత్తం వ్యాకరణ అంశాలు ఉన్నాయి ఈ వ్యాకరణ అంశాలు 4 అధ్యాయంలో వ్యాకరణ అంశాలు
దీంట్లో పర్యాయ పదాలు నానార్థాలు సంధులు సమాసాలు తెలుగు వాక్యం దీంట్లో సంధులు సమాసాలు పర్యాయ పదాలు నానార్థాలు మనకు ఇవి పర్టిక్యులర్ గా సెపరేట్ గా చదవాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఈ పాఠ్య భాగాన్ని చర్చించేటప్పుడే ఈ ప్రాచీన కవిత్వం ఏన్షియంట్ పోయెట్రీ తర్వాత ఆధునిక కవిత్వం మోడర్న్ పోయెట్రీలో వచ్చే పద్యాలలోనే దాంట్లో సంధులు సమాసాలు ఇవి పర్యాయ పదాలు నానార్థాలు అనేవి మొత్తం ఈ పాఠ్య భాగాల నుంచే మనకు ఎగ్జామ్ లో అడగటం జరుగుతుంది ఇక ఉపవాచకము రుద్రమదేవి అనే పాఠ్యాంశం నుంచి మనకు 15 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు ఈ 15 మార్క్స్ క్వశ్చన్ అనేది అడుగుతారు మనకి ప్రాచీన పద్య భాగము ఆధునిక పద్య భాగంలో చూసినట్లయితే మనకు వచ్చే మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ యూనిట్ లో మనకు ఒక 4 క్వశ్చన్స్ ఇస్తారు 4 క్వశ్చన్ మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చి ఆ 8 క్వశ్చన్ లో ఏవైనా ఒక 4 క్వశ్చన్స్ రాయమంటారు ఈ 4 క్వశ్చన్స్ రాయమన్నప్పుడు దాంట్లో మనకి ప్రాచీన పద్య భాగం నుంచి ఆధునిక పద్య భాగం నుంచి తర్వాత కొన్ని వ్యాకరణ అంశాలు అడుగుతారు ఓకేనా తర్వాత నెక్స్ట్ సెకండ్ బిట్ లో మనకి 20 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ క్వశ్చన్స్ కూడా దీంట్లో పద్యానికి ఒక పద్యం అడిగి దానికి సమగ్ర వ్యాఖ్య ఇచ్చి తాత్పర్యం రాయమంటారు తర్వాత ఈ ప్రాచీన పద్య భాగం నుంచి పద్యం ఇస్తారు 20 మార్క్స్ కి ప్రతిపదార్థం రాయమని తర్వాత ఆధునిక పద్య భాగం నుంచి ఈ కాసులు రాజు కవి గంగిరెద్దు జయవేలి ఈ పాఠ్యాంశాల నుంచి మొత్తం మనకు ఒక లాంగ్ క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ ఉపవాచకం రుద్రమదేవి గురించి ఆమె రుద్రమదేవి గొప్పతనాన్ని గురించి ఆమె పరిపాలన గురించి అడుగుతారు నెక్స్ట్ ఇంకో లాంగ్ క్వశ్చన్ ఈ గ్రామర్ పార్ట్ ఏదైతే వ్యాకరణం ఉందో ఈ వ్యాకరణంలోని అంశాలను మనకు ఏదైనా ఒక సందు 2-3 సందులు ఇచ్చి తెలుగు సందులు సంస్కృత సందులు ఇచ్చి వాటి లక్షణాలు రాసి వాటిని వివరణ అడుగుతాడు కాబట్టి సందులు సమాసాలు ఇవనేవి 4th చాప్టర్ మనకి మోడల్ పేపర్ ఈ విధంగా ఉంటుంది ఏ యూనివర్సిటీ తీసుకున్నా కానీ దీంట్లో మనకి ప్రాచీన పద్య భాగం ఆధునిక పద్య భాగం ఉపవాచకము వ్యాకరణ అంశాలు అన్నిటినీ సమపాలలో మనకు 80 మార్క్స్ క్వశ్చన్స్ కి అడుగుతారు కాబట్టి ఈ లెసన్స్ నేను చర్చించేటప్పుడే ఆ లెసన్లలో ఏవైతే లెసన్స్ ఉంటాయో ఆ లెసన్ లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఆ లెసన్స్ చర్చించేటప్పుడే వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ముఖ్యమైన స్టార్ మార్క్ పద్యాలు మనకి పద్యాలకి సంబంధించిన తాత్పర్యాలు వాటి వ్యాఖ్య కవి పరిచయం ఇవన్నీ నేను వీటి నెక్స్ట్ వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను ఇది కంప్లీట్ తెలుగు డిగ్రీ 1st ఇయర్ తెలుగు 1st సెమిస్టర్ సిలబస్ 1st ఆధునిక అయితే 1st అధ్యాయం ప్రాచీన కవిత్వం దీంట్లో 3 లెసన్స్ ఉన్నాయి శకుంతలోపాఖ్యానం గొడగుంచి కథ సంవరణుడి తపస్సు 2వ అధ్యాయం ఆధునిక కవిత్వం కాసులు రాజు కవి గంగిరెద్దు జయభేరి 3వ అధ్యాయం మొత్తం ఉపవాచకం ఉంటుంది రుద్రమదేవి స్టోరీ ఉంటుంది 4వ అధ్యాయం మొత్తం వ్యాకరణ అంశాలు పర్యాయ పదాలు నానార్థాలు సంధులు సమాసాలు తెలుగు వాక్యం అనేది ఉంటాయి ఇది మనకి ఫస్ట్ సెమిస్టర్ లో డిగ్రీ 1st సెమిస్టర్ లోని తెలుగు సిలబస్ నెక్స్ట్ వీడియోలో మనము ఈ 1st సెమిస్టర్ లో 1st లెసన్ అయిన శకుంతలోపాఖ్యానం అనే ఈ పాఠ్య భాగాన్ని తర్వాత వీడియోలో చర్చించుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఎవరైతే డిగ్రీ 1st ఇయర్ 1st సెమిస్టర్ ప్రిపేర్ అయ్యే వ్యక్తులు ఉంటారో ఆ స్టూడెంట్స్కి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో పైన ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్